కర్మ అకర్మ వికర్మ తెలుసా ఈ పదాల మీ అర్థం మీకు భారతదేశం ఒక కర్మభూమి అంటాం కదా వాస్తవానికి భారతదేశమే కాదు కర్మభూమి ఈ యొక్క భౌతిక ప్రపంచం మొత్తం కూడా కర్మభూమి అవుతుంది కర్మ అంటే ఏదైనా ఒక కార్యము లేదా పని మనం చేసే పనిని కర్మ అంటాం అయితే ఈ కొన్ని సందర్భాల్లో మాత్రం కర్మ అంటే ఈ యొక్క కార్యాన్నే కాకుండా ఆ కర్మ వల్ల వచ్చే ఫలితాన్ని కూడా కర్మ అంటాం అన్నమాట అర్థమైందా కర్మని అంటే ఒక పనిని కర్మ అంటాము లేకపోతే ఆ పనికి వచ్చే ఫలితం కర్మ ఫలాన్ని కూడా కర్మ అంటాం ఉదాహరణకు చూస్తే ఏ జన్మలో చేసుకున్న కర్మను ఈరోజు కష్టపడుతున్నాం అంట అంటే ఏంటి అప్పుడు ఏదో కర్మ చేసుకున్నాము ఆ యొక్క ఫలం ఈరోజు అనుభవిస్తున్నాము దాన్ని కూడా కర్మగా చెప్తుంటాం అన్నమాట అంటే ఒక కార్యాన్ని కానీ ఆ కర్మ ఫలాన్ని కూడా ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతుంటాం కానీ సహజంగా న్యాచురల్గా దాని అర్థం మాత్రం కార్యము లేదా పని అని వస్తుంది కర్మ ఒక పని చేస్తాం మనం చేసే ప్రతి అడుగు కూడా ఒక కర్మనే మాట్లాడుతుంటాము వింటుంటాము చూస్తుంటాము తిడుతుంటాము ఒక్కోసారి కొట్టుకుంటారు చంపేస్తారు ఇవన్నీ కూడా కర్మలే అయితే ఈ కర్మ ఎట్లా ఉంటుంది అంటే మనస వాచ కర్మన అంటే మనసుతో చేస్తాము ఒకళ్ళ గురించి ఆలోచిస్తుంటాం నోటితో మాట్లాడుతుంటాం అంటే అది వాచ అవుతుంది అంటే ఫిజికల్గా శారీరకంగా చేస్తుంటాం అది కర్మన అవుతుంది మనస వాచ కర్మన ఇది దీని యొక్క అర్థం అన్నమాట అయితే మనం చేసిన ఏ పనైనా సరే దానికి ప్రతిఫలం ఉంటుంది ఖచ్చితంగా అది మంచి కావచ్చు చెడు కావచ్చు మనం చేస్తున్న పనికి ఆధారంగా కర్మఫలం ఉంటుంది అన్నమాట అయితే ఈ జన్మలో చేసిన కర్మకు ఆధారంగానే మనకు వచ్చే జన్మలో ఎలాంటి శరీరం రావాలి ఎక్కడ పుట్టాలి ఎలాంటి అదృష్టం దురదృష్టం రావాలని ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే అసలు ఈ కర్మ అంటే ఏంటి వికర్మ అంటే ఏంటి అకర్మ అంటే ఏంటి ఇందులో ఏది మంచిది ఏది చెడ్డది తెలుసుకుందాం మనం అయితే ఫస్ట్ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఈ కర్మని మనం ఒక్కోసారి సకర్మ అని కూడా అంటుంటాం కర్మ ఆర్ సకర్మ రెండు ఒకటే శాస్త్రం ప్రకారము విధి ప్రకారము న్యాయబద్ధంగా చేసేది కర్మ అవుతుంది అంటే సకర్మ వేదాల ప్రకారం మనం నడుచుకుంటాము అది కర్మ అవుతుంది సకర్మ అవుతుంది ఒకవేళ విరుద్ధంగా వ్యతిరేకంగా మనం చేసామనుకోండి అదేమవుతుందంటే వికర్మ అవుతుంది మామూలుగా గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది అది కర్మ అనుకోండి వ్యతిరేకంగా చేస్తే వికర్మ అవుతుంది సో అలాగే ఇక్కడ కర్మ వికర్మ ఆర్ సకర్మ వికర్మ ఈ రెండు వ్యతిరేక పదాలు మంచి కర్మని సకర్మ అంటాము తప్పుటి యొక్క కార్యాలని వికర్మ అంటాము అదేంటి అకర్మ అంటే ఏంటి మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఉన్నది అకర్మ అంటే అకర్మ అంటే పూర్తిగా అర్థం చేసుకునే ముందు మనం మళ్ళీ ఒక్కసారి సకర్మ వికర్మ యొక్క ఫలితం చూద్దాం మనము సకర్మ అంటే మంచి కర్మ చేసినప్పుడు ఏమవుతుంది పుణ్యం వస్తుంది రైట్ ఈ పుణ్యం అనేది దేనికి కారణమవుతుంది వచ్చే జన్మలో మంచి కుటుంబంలో పుట్టి ధనవంతుల కుటుంబంలో పుట్టి ఆనందించడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి రైట్ అదే పాపం చేస్తే దరిద్రుని కుటుంబంలో పుట్టాల్సి వస్తుంది తిండి కూడా వెళ్తుందో లేదో లేకపోతే కోర్టు కేసులు గొడవలు అంటే రకరకాలుగా చేసిన పాపాన్ని బట్టి ఆ యొక్క ఫలము కష్టాలు వస్తుంటాయి అంటే ఏంటి ఇక్కడ రియాక్షన్ అనేది ఉంది ప్రతిదానికి ఒక రియాక్షన్ అనేది ఉంది అన్నమాట అయితే మనము ఏ పని చేస్తే దానికి రియాక్షన్ ఉండదో అది అకర్మ సింపుల్గా అర్థమవుతుందా నువ్వు చేసే ఏ కర్మ అయినా దానికి ప్రతిఫలంగా నీకు రాదు అంటే నీకు పుణ్యం చేసినా పాపం చేసినా ఏది కూడా నీకు అంటదు దానివల్ల నువ్వు ఇంకొకసారి బద్ధుడివి కావు ఆ యొక్క ఫలితానికి అది అకర్మ అవుతుంది అదేంటి స్వామి పని చేసి అది నాకేమి రాకుండా ఎలా ఉంటుంది అదే దానికోసమే మనం భగవద్గీత క్షుణ్ణంగా చదవాలి ఇక్కడ మనం కొంతవరకు మనం నేర్చుకుందాం అయితే నేను ఏ పని అయితే నేను భగవంతుని సంతృప్తిగా లేదంటే నేను విధి ఇది నా యొక్క డ్యూటీ అని చేస్తామో అది అకర్మ అవుతుంది అందులో ఏమైనా పొరపాట్లు జరిగినా తప్పులు జరిగినా లేదంటే మంచి మంచి కార్యక్రమమైనా ఆ దాని యొక్క ఫలం అనేది నిన్ను బంధించదు బంధించడం అంటే ఏంటి మళ్ళీ ఒక శరీరం తీసుకోవాలి ముక్తి అంటే ఏంటి మళ్ళీ ఒక శరీరం ఈ భౌతిక ప్రపంచంలో తీసుకోవాల్సిన అవసరం లేదు అది తేడా ఇక్కడ ఇంకొక తేడా చూద్దాం
ఇప్పుడు మంచి పని పుణ్యం చేసినప్పుడు ఒక జన్మ తీసుకుంటాము సుఖమైన శరీరంలో, పాపం చేసినప్పుడు ఒక జన్మ తీసుకుంటాము కష్టమైన శరీరంతో. ఈ రెండిటికి కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే సుఖంగా ఉన్నవాడైనా కష్టంగా ఉన్నవాడైనా కర్మ చేసిన వాడైనా వికర్మ చేసిన వాడైనా వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ జన్మ తీసుకోవాల్సిందే. అంతవరకు అర్థమైంది కదా. జన్మ అనేది చాలా కష్టమైనది. జన్మ ఎప్పుడైతే ఉంటుందో మరణం అనేది ఉంటుంది ఏదో ఒక సమయంలో. అంటే వికర్మ కానీ సకర్మ కానీ ఏది చేసినా కానీ ఫస్ట్ జన్మ వచ్చింది, అక్కడ కష్టపడాలి, చావు వస్తుంది, కష్టపడాలి. ఈ రెండైతే ఎప్పుడైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్యలో ఇంకో రెండు ఉంటాయి చుట్టాలు, ముసలితనము రోగాలు. ఆ రెండు రావాల్సిందే. అంటే నువ్వు పుణ్యం చేసి పాపం చేసి ఈ నాలుగు అయితే అనుభవించాల్సిందే. నేను మంచి పని చేశాను అని అంటే ఎస్ అనుభవించు, ఆ మంచి పనులు అనుభవించడానికి కూడా పుట్టు పుట్టాలి చావాలి, అది మాత్రం కామన్ అన్నమాట. అందుకోసమే ముక్తుడైతే, అంటే ముక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఈ యొక్క కర్మ అకర్మ ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ జీరో ఉండాలన్నమాట. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న సాధారణ లక్షణాలు ఏమనుకున్నాం, జన్మ మృత్యు జరా వ్యాధి కలిగిన ఒక శరీరాన్ని మాత్రం మళ్ళీ తీసుకోవాల్సిందే, అది తేడా. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. మరి భగవంతుడు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు కొన్ని కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాల నిమిత్తం. ఆయన ఎన్నో పనులు చేస్తుంటాడు. వాస్తవానికి పనులు అనకూడదు, లీలలు అనాలి. మనం అర్థం చేసుకోవడం కోసం ప్రస్తుతానికి కర్మలు పనులు అందాం. మరి ఆయన చేసిన పనులకు కూడా ఫలితం అనేది వస్తుంది, అతన్ని బద్ధం చేస్తుందా భగవంతుణ్ణి, ఆయన కూడా జన్మ తీసుకోవాలా అనేది ఒక ప్రశ్న మనకు రావాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకి అర్థమైపోతుంది భగవంతుడికి ఈ యొక్క కర్మ బంధిస్తుందా లేదా అనేది. జైలు ఉంది, జైలర్ ఉన్నాడు. ఓకే, ఈ జైలులో కొంతమంది ఖైదీలు ఉంటారు. ఆ ఖైదీలకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రైట్? లైన్లో నిలబడాలి భోజనానికి, లేదంటే అవి ఇవి పనులు చేయాలి, ఉంటాయి కదా జైలు రూల్స్. ఇప్పుడు ఆ యొక్క జైలు మొత్తానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, లేకపోతే ఇన్ఛార్జ్లు అందరికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, అప్ టు సిఎంఆర్ పిఎంఆర్ జడ్జ్ వరకు ఉంటారు. ఇప్పుడు ఈ జైలర్కి రూల్స్ వర్తిస్తాయా వర్తిస్తాయా? నో, వర్తించవు. అలా వర్తిస్తాయని ఎవరైనా చెప్పగలుగుతారా? లేదు. అంటే ఈ జైలర్ అనేవాడు ఒక్కొక్కసారి సూపర్వైజర్ కానీ లేదంటే ఇంకేదో కార్యక్రమం కోసం కానీ లోపలికి వెళ్తుంటాడు. అప్పుడు లోపలికి వెళ్ళగానే వచ్చాడు జైలర్ మాతో పాటు, వచ్చాడు మాతో పాటు ఈయన కూడా ఖైదీని అని అనుకుంటారా? అనుకుంటే ఎలాంటి అమాయకత్వమో, ఈ రూల్స్ నాకంటే నేను ఖైదీని, నాకు వచ్చే ఆ రూల్స్ కూడా ఈ జైలర్ కూడా అప్లై అవుతాయని నేను ఎలా అనుకుంటే, భగవంతుని కూడా అలాగే అనుకుంటే, భగవంతుణ్ణి తాను చేసిన కార్యక్రమాలు అట్లేదా కర్మ లేదా కార్యము లేదా పని దాని యొక్క ఫలితం అనేది భగవంతుణ్ణి బంధించదు. ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాలే, కర్మ బంధించడము అనంటే మనం ఏదైనా ఒక పని చేశామనంటే, కర్మ చేశామనంటే దానికి ఒక ఫలం అనేది వస్తుంది. ఆ ఫలమును అనుభవించడానికి మళ్ళీ ఒకసారి ఇంకొక శరీరాన్ని తీసుకొని ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావాలి, అది కర్మ బంధించడము అవుతుంది. అర్థమవుతుందా? బంధించకపోవడం అంటే ఏంటి, ఈ యొక్క ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా వైకుంఠం వైపు ప్రయాణం చేసి వైకుంఠం చేరుతుంది, అది కర్మ బంధించకపోవడం. ఇక్కడ భగవంతుణ్ణి బంధించడం ఏంటి, అవతారము అవా ప్లస్ తార పైనుంచి కిందికి రావడం. భగవంతుడు తన ధామం నుంచి ఇక్కడికి వచ్చాడు, జైలరు బయట నుంచి లోపలికి వెళ్తాడు, మళ్ళీ పని అయిపోగానే తన స్వస్థానానికి మళ్ళీ వస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు తెలుసా? చాప్టర్ 4:14 ఏంటది, అధ్యాయం 4:14 మీరు ఒకసారి తీసుకొని చూడండి. ఏమంటారంటే, నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో భిజానాతి కర్మభిర్న సబధ్యతే. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు తెలుసా, నన్ను ప్రభావితము చేయు కర్మ ఏదీ లేదు, నేను ఎలాంటి కర్మఫలాన్ని కూడా ఆశించను, నాకు సంబంధించిన ఈ సత్యము ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాణ్ణి కూడా కర్మ బంధించడు అని చెప్తున్నారు. ఎలాంటి అద్భుతమైన విషయం, అర్థమవుతుందా మీకు? భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను ఎలాంటి కర్మ బంధించదు, నన్ను ప్రభావితం చూపించలేదు అంటే ఎఫెక్ట్ కాదు, అంటే కర్మకు బద్ధుణ్ణి కాదు అని చెప్తున్నారు. నాకు సంబంధించిన ఈ విషయం ఎవరు తెలుసుకుంటారో అలాంటి వాడిని కూడా ఈ కర్మ బంధించదు అని అంటున్నాడు.
ఇప్పుడు మీకు నాకు ఆ విషయం తెలిసింది అనుకోండి, మనకే బంధించదు అని అంటే ఇక భగవంతుడి గురించి ఇంకా చెప్పేది ఎక్కడిది? కాబట్టి ఈ యొక్క కర్మ అనేది భగవంతుడికి లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ వేదాంతకర్త, వేదకర్త ఎవరు? భగవంతుడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసిన వాళ్ళు ఎవరు? భగవంతుడు. ఎందుకు ఈ యొక్క పాపకార్యాల్లో ఉన్నాము, వాళ్ళందరినీ అదుపులో ఉంచడం కోసం ఏర్పాటు చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంతేగాని భగవంతుడి కోసం కాదు. కాబట్టి ఈ యొక్క భగవంతుడు అనేది భౌతిక జగత్తు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ నియమాలకు అతీతుడు. అర్థమవుతుందా? కొంతమంది ఏమనుకుంటారంటే భగవంతుడు వైకుంఠంలో ఉన్నప్పుడు భగవంతుడే, కానీ ఇక్కడికి అంటే మన దగ్గరికి భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు మాత్రం ఆయన మీద కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పనిచేస్తాయి. అంటే ఏంది? ప్రకృతి పనిచేస్తుంది, ఆయన కూడా వయసు ఉంటుంది, శరీరం అందరిలాగే పెరుగుతుంది, అందరిలాగే చనిపోతాడు అని. ఆయనకు వయసు లేదు, మనం ముందు ఆ విధంగా కనిపిస్తారు అంతే. భగవంతుడు చనిపోయాడు, శరీరం వదిలేశాడు అని అంటారు, చాలామందికి తెలియదు అది. భగవంతుడు శరీరం వదిలేయడం అనేది ఏం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? సూర్యుడు మనకు ఉదయం కనిపిస్తాడు, సాయంత్రం మాయమైపోతాడు. మాయమైపోయినాక మళ్ళీ నైట్ మొత్తం పడుకుంటాం. అంటే నైటు 12 గంటలు సూర్యుడు లేడా? అంటే మనకు కనపడకూడదు లేడా? అలా కాదండి, అలా కాదు. సూర్యుడు నైటు ఉన్నాడు, బగులో ఉన్నాడు, ఆ మధ్యలో మనకు కనపడకుండా అటువైపు ఉన్నాడు. అలాగే భగవంతుడు వస్తాడు తనకు అవసరం ఉన్నప్పుడు, తను ఏదో ఒక కార్యక్రమం మీద, అది కూడా భగవద్గీతలో చెప్పారు కదా, పవిత్రానాయ సాధునాం, అంటే దుష్టులను శిక్షించడానికి వస్తారు, మళ్ళీ వెంటనే తన ధామానికి వెళ్ళిపోతారు. ఇంకొక విషయం మనం చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి, భగవంతుని శరీరం మనలాగా లోపల శీము నెత్తురు రక్తమున్న శరీరం కాదు. అర్థమవుతుందా? అలాంటి శరీరం కాదు. అలాంటి శరీరము అలాంటి మహాభారత యుద్ధంలో తట్టుకోలేవు. మీరు ఒక్కసారి యుద్ధం సంబంధించిన మొత్తం చాప్టర్ చదవండి మహాభారతంలో, తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఇంకా మనం డెప్త్గా వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. సో కాబట్టి మన కంక్లూజన్గా ఒకసారి ఏం చేసుకుందాం, కర్మ అకర్మ వికర్మ. వేదానికి సానుకూలంగా చేస్తే అది సకర్మ అవుతుంది, వ్యతిరేకంగా చేస్తే వికర్మ అవుతుంది. అది కాకుండా ఇది కాకుండా నన్ను ఏ కర్మ కూడా బంధించకుండా భగవంతుని సంతృప్తి కోసమే చేస్తే అది అకర్మ అవుతుంది. ఈ మూడిట్లో ఏది మంచిది మీరు తెలుసుకోండి. ఏది మంచిది? అకర్మ. మరి ఈ యొక్క అకర్మ ఎలా చేయాలి అని అంటే మనం భగవద్గీత చక్కగా చదువుకోవాల్సిందే. 3వ చాప్టరు 1, 2, 3, 18 చాప్టరు వేదాలన్నింటినీ పిండితే వచ్చిన సారాంశం, అద్భుతమైన గ్రంథం భగవద్గీత, యథాతథాన్ని చదవండి. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం తత్సత్.